आदिलाबाद जिला लालगढ़ा ग्राम नवयुवा यूथ आध्वर्यंलो निर्वहिंचिन कबड्डी पोटी निर्वहिंचारु। दीनिकि मुख्य अतिथिगा तलमडुगु जेडपीटीसी गोका गणेश रेड्डी एंपीपी कल्याण लक्ष्मी राजेश्वर हाजरी पोटीलनु प्रारंभिंचारु। ई कार्यक्रमंलो सर्पंच राधा मनोहर एंपीडीओ रामकांत एपीओ शामिल टीए गंगाधर सुंकिडी एंपीटीसी वेंकन्न कुचलापूर माजी एंपीटीसी वामन ग्राम पेद्दलु गटियार ग्रामस्थुलु तदितरुलु पाल्गोन्नारु। వేదిక పై రాసింది కొడుతున్నాం, మాది ఇప్పుడు కూడా వేదిక పై కొడుతున్నాం, అలాగే పల్సికే సర్పంచ్ తలమడుగు మండలం లక్ష్మ లాల్గడ గ్రామంలో నవయుగ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్మించడం చాలా సంతోషం। ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవనీయులు చెల్లె రాధా మనోహర్ గారికి, పెద్దలు మీ పక్క గ్రామస్తులు మన ఎంపీపీ కళ్యాణ్ లక్ష్మీ రాజేశ్వర్ గారు, సుంగిడి ఎంపీడీసీ మిత్రులు వెంకన్న యాదవ్ గారికి, అదేవిధంగా గ్రామ ఉప సర్పంచ్ మారుమూల గ్రామం లాల్గడ గ్రామం। ఈ గ్రామంలో గత 10 సంవత్సరాల నుండి మన నవయుగ యూత్ వారు ఈ కబడ్డీ పోటీ పెట్టడం నిజంగా మీ అందరిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా। ఎందుకంటే ఇక్కడ చూసినాక ఒక పట్టణంలో ఎట్లయితే గ్రౌండ్ తయారు చేస్తారు, ఒక మారుమూల ప్రాంతంలో ఇంత మంచి గ్రౌండ్ తయారు చేసినట్టే నిజంగా మీ యొక్క కృషి మీ యొక్క పట్టుదల దీని చూసేనే ఏర్పడుతున్నది। మీ గ్రామస్తుల ఐక్యత మీ యువజన సంఘం సభ్యుల కృషి। మరి ఈ రోజు కబడ్డీ అనే ఆట గ్రామీణ ఆట, ముఖ్యంగా ఆదివాసీల గ్రామాలలో కబడ్డీ ఎక్కువ ఆడుతుంటారు। కబడ్డీకి బ్యాట్ అవసరం లేదు, బాల్ అవసరం లేదు, నెట్ అవసరం లేదు, ఏమవసరం లేదు, కానీ పిల్లలందరూ కలుసుకుంటే అప్పటికప్పుడు జమ ఆడుకునే ఆట కబడ్డీ ఆట। మరి గిరిజనుల్లో ఈ కబడ్డీ ఆడే ఉత్సవం ఎక్కువ ఉంటుంది,